వెల్కమ్ టు హెల్త్ టైమ్. నేను గాయత్రి. ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలతో చాలామంది బాధపడుతున్నారు. మరి హార్ట్ హెల్త్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హార్ట్ హెల్త్ కోసం ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, అలాగే గుండె ఆరోగ్యానికి సంబంధించి ఏ ఏ పరీక్షలు అవసరం, వీటన్నింటిని వివరించడానికి మనతో పాటు ఇవాళ స్టూడియోలో ఉన్నారు శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ శశాంక్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం. హలో అండి. హలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? హార్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సెన్స్ అవి గుండెలో హార్ట్ ప్రాబ్లంలో రకాలు వచ్చేసి, ఒకటి గుండె రక్తనాళాల్లో బ్లాకేజ్ ఉంటాం, రెండు అది కాకుండా గుండె దడ ఎరిథిమియాస్ అంటాం, మూడు గుండె కండరాలు డ్యామేజ్ అవటం కార్డియోమయోపతి లేదా నెక్స్ట్ హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. సో కామన్గా వచ్చేసి మెజారిటీ ఇప్పుడున్న ప్రాబ్లం అయితే హార్ట్ అటాక్, అంటే గుండె రక్తనాళాల్లో బ్లాకేజ్ అదే మెయిన్ ఇష్యూ ఉంది. దానికి కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్, కన్వెన్షనల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే బీపీ, షుగర్, దాంతోపాటు స్మోకింగ్, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్, అవి కాకుండా జెనెటిక్స్, జీన్స్ అంటే ఫ్యామిలీలో వంశపారంపర్యంగా రావటం, ఇవన్నీ కూడా రోల్ ఉంటాయి. ఇవి కాకుండా ఎరిథిమియాస్ అంటే గుండె దడ, అవి రావటానికైతే మెయిన్ కామన్ కాజెస్ వచ్చేసి ఆల్కహాల్ కన్సంప్షన్ ఎక్కువ, అంటే ఆల్కహాల్ తీసుకోవటం, లేదా థైరోటాక్స్ కాజెస్, థైరాయిడ్ కానీ కొన్నిసార్లు ఇంకా షుగర్ వీటి వల్ల కూడా ప్రెసిపిటేట్ అవుతాయి. సో మేజర్ కాజెస్ వచ్చేసి ఇవే ఉంటాయి ఏ గుండె దానికైనా కూడా. ఓకే, అంటే జెనెటికల్గా కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు కదా, సో అలా కూడా వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి అంటారు? అది అంటే మల్టిపుల్, చాలా క్రోమోజోమ్స్ లింక్ అయి ఉన్నాయి. కామన్గా మనం చెప్పేది అయితే 9th క్రోమోజోమ్లో P21 అని చెప్పి పర్టికులర్ ఫోకస్ ఉంటుంది. ఆ క్రోమోజోమ్ లొకేషన్లో ఉన్న వాళ్ళకి సౌత్ ఏషియన్ ఎస్పెషలీ ఇండియాలో అయితే జెనెటికల్ కాంపోనెంట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంది ఆ క్రోమోజోమ్ ఉన్నటికి. ఎస్పెషలీ హెల్త్ ఇష్యూ అంటే హార్ట్ అటాక్ టు ఫాదర్, మేల్ పేరెంట్కి, ఫాదర్కి లెస్ దాన్ 55 ఇయర్స్, 55 లోపల ఏజ్ అనేది 55 లోపల ఉండి, అలాగే వాళ్ళ మదర్ అంటే వాళ్ళ అమ్మకి 65 ఏళ్ళ లోపల హార్ట్ అటాక్ వస్తే కనుక నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళు అట్ హయ్యర్ రిస్క్ ఉన్నట్టు హార్ట్ అటాక్కి. ఓకే, అంటే థైరాయిడ్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అన్నారు ఇందాక. ఈ మధ్యకాలంలో చాలామంది లేడీస్కి మెయిన్ ఇష్యూ థైరాయిడే ఉంటుంది కదా, మరి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో థైరాయిడ్ అంటే థైరోటాక్సికోసిస్ వల్ల గుండె దడ అనేది కామన్గా ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ దానికి చూస్తాం కదా థైరాయిడ్ వాల్యూ అనేది ముందు కంట్రోల్లో ఉంచుకోవాలి. అవి కాకుండా చెప్తాం కదా ఈ బ్రాసికేసి అంటే ఈ కాలీఫ్లవర్ కానీ, ఈ లీఫీ, ఈ క్యాబేజీ, థైరాయిడ్కి సంబంధించి పెంచే వెజిటబుల్స్ కానీ, మార్పు తెచ్చే వెజిటబుల్స్ కానీ అవాయిడ్ చేయమని చెప్తాం. అవి చేసుకుంటా, థైరాయిడ్ మెడికేషన్ వాడుకుంటా థైరాయిడ్ వాల్యూ కంట్రోల్లో ఉంచుకుంటే యూజువల్ ఇష్యూ రాకూడదు. ఓకే, సో గుండె ఆరోగ్యానికి ఎలాంటి పరీక్షలు చేయాలి అని అంటారు? పరీక్షలు అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం కొలెస్ట్రాల్ టెస్ట్, అంటే ఇప్పుడైతే నేషనల్ లిపిడాలజీ గైడ్లైన్స్, ఇండియా నేషనల్ లిపిడాలజీ గైడ్లైన్స్ వాళ్ళు ఏజ్ 18 ఇయర్స్, 18 ఏళ్ళు ముందు ఒకసారన్నా కొలెస్ట్రాల్ టెస్ట్ చేయించమంటున్నారు. అది కాకుండా రెండు ఈసీజీ, ఈకో, ఈ రెండు 40 ఏళ్ల లోపల చేయించాలి. వాటిల్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా, లేదా ఇందాక మనం అనుకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నా, లేదా కాస్త కంప్లైంట్స్ ఆఫ్ చెస్ట్ పెయిన్ కానీ అలా ఏమన్నా చెప్తే కనుక నెక్స్ట్ టెస్ట్లు థ్రెడ్మిల్ కానీ, సిటీ క్యాల్షియం స్కోర్ కానీ ఇవి చేయిస్తాం. ఓకే, అంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఆర్టరీస్ బ్లాక్ అయిపోతున్నాయని కూడా అంటున్నారు కదా, బట్ వాళ్ళు చూస్తే లీన్గానే ఉంటున్నారు బట్ బ్లాక్ అవుతున్నాయని అంటున్నారు, అలా అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇప్పుడు అంటే మీరు అడిగింది హార్ట్ అటాక్ ఎస్పెషలీ కొద్దిగా సన్నగా ఉన్నాళ్ళు అండ్ యంగర్ పీపుల్లో ఎక్కువ చూస్తున్నాం. దీనిలో అయితే ప్రెడామినెంట్లీ మేము చూసేదైతే మా ప్రాక్టీస్ స్మోకర్స్ని, స్మోకర్స్ అంటే ఒక అట్లీస్ట్ లీన్ వాళ్ళు యంగ్ వాళ్ళని చూస్తే కనుక 10 మందిలో 7 అట్లీస్ట్ దే హ్యావ్ స్మోకింగ్ యాజ్ అన్ అడిక్షన్ ఫస్ట్ది. సెకండ్ ఏంటంటే అది కాకుండా ఇప్పుడు వస్తుంది ఏంటంటే మొత్తం ఓవరాల్ బాడీ ఫ్యాట్గా కాదు, లీన్గా ఉన్నా కూడా విజరల్ ఎడిపోసిటీ అంటే పొట్ట దగ్గర అక్కడ లావుగా ఉంటాం, అలా ఉండటం వల్ల ఏంటంటే బేసికలీ ఆర్గాన్స్ చుట్టూతో కొవ్వు పెరిగిపోద్ది. సో బాడీ మొత్తం లావుగా లేకపోయినా ఈ ఆర్గాన్స్ చుట్టూతో కొవ్వు పెరిగిపోయిన వాళ్ళు ఇంకా రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ లావుగా ఉన్నాళ్ళకన్నా. సో ఇప్పుడు విజరల్ ఎడిపోసిటీ అంటే సన్నగా ఉన్నా దీనివల్ల హయ్యర్ రిస్క్ ఉంది మామూలు ఓవరాల్గా లావు ఉంటాం కన్నా అని చెప్పి మల్టిపుల్ స్టడీస్ వచ్చేసింది. ఓకే అండి, కాలర్ కూడా రెడీగా ఉన్నారు గుంటూరు నుంచి. వెంకటేశ్వర్లు గారు, హలో. హలో వెంకటేశ్వర్ గారు, డాక్టర్ తో మాట్లాడండి. హలో. హలో డాక్టర్ గారు నమస్తే, చెప్పండి. వెంకటేశ్వరుని ఎరవాల నుంచి నాకు సంటేజర్ అనే 12 సంవత్సరాలు అవుతుంది. ఓకే అండి. సంటూ రెండోసారి ఫెయిల్ అయిపోయింది అండి, మళ్ళీ రమేష్ హాస్పిటల్ మళ్ళీ వేశారు సంటూ కోటి. ఓకే అండి.
ఈ పైన నిప్పిస్తూ ఉంటాండి మామూలుగా పైన ఇస్తే కంట్రాల నొప్పి ఎముకలు నొప్పి అంటారు డాక్టర్ గారు రోజు బాగా ఇబ్బంది అవుతుంది ఫీల్ అవుతూ ఉంటుంది. సరిగ్గా వినపట్లేదండి, ఏమవుతుందండి? చెప్పండి. అదే గుండె దగ్గర పైన ఎముకలు ఉంటాయి కదండి, ఎముకల పైన నుంచి నిప్పిస్తూ ఉంటుంది మామూలుగా. ఓకే ఓకే. మీకు రెండో స్టెంట్ కూడా వేయాలి అని చెప్పారా అండి? వేసారండి, అప్పుడే రెండు సెంట్లు ఒకసారి సెంట్ టూ ఫ్రెండ్ అయిపోయిందండి ఒక మూడు ఐదు నెలలకి. ఓకే ఓకే. ప్రవీణ్ గారు అడిగితే ఏమన్నారంటే జర్మనీ అంటే అక్కడ బాగానే ఉంటుంది అన్నాడు. జర్మనీ అంట అది బాగా ఆయన చెప్పాడు, నాకు తెలియదండి మరి. ఇప్పుడు పది సంవత్సరం పదకొండు పన్నెండు సంవత్సరం వచ్చింది బాగా నిప్పద్దు నారేసిన నిరసన ఉంటుంది పని చేయకపోతున్నాను. ఓకే సరే అండి. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి అంటే ఏంటంటే ముందు రెండు స్టెంట్లు వేశారు, దానిలో అయితే స్టెంట్ ఫెయిల్ అనేది అయ్యింది, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పి ఆయన బేసిక్ క్వశ్చన్. ఇప్పటికైతే ఇంకా కంప్లైంట్స్ ఆఫ్ పెయిన్ అనేది ఉంది. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ అండి, మనకి స్టెంట్ మూసుకుపోయేది అనేది ఇప్పుడున్న మోడర్న్ డ్రగ్ ఎల్యూటింగ్ స్టెంట్స్ లేకపోతే బెటర్గా వచ్చిన స్టెంట్లో అయితే లెస్ దాన్ 3%, అంటే 100లో 3 అంతకన్నా తక్కువ స్టెంట్ మూసుకుపోతున్నాయి. ఇవి కనుక క్లోజ్ అయితే కనుక మళ్ళీ మూసుకుపోయిన ఏరియాలో బెలూన్ వేసి మళ్ళీ దాన్ని ఓపెన్ చేయటం, లేదా డ్రగ్ ఎల్యూటింగ్ బెలూన్ అని చెప్పి వచ్చినాయి అవి చేసుకుంటున్నాం. లేదంటే కనుక నిజంగా క్రిటికల్గా క్లోజ్ అయ్యి ఇంకా ఆ బెలూన్ కూడా చేయలేని పరిస్థితి ఉంటే కనుక బైపాస్ అనేది బెటర్ ఆప్షన్. ఎస్పెషలీ ఇప్పుడు ఇంకా ఆయన చెప్తున్న సింప్టమ్స్ ఇవన్నీ ఇంకా పర్సిస్టెంట్గా ఉన్నాయి కాబట్టి ఆయనకైతే బైపాస్ చేయించడం అనేది బెటర్. అంటే ఏదో చేసుకుంటే మీకైతే ఆ స్టెంట్ ఉన్న ఏరియాలో బెలూన్ చేయొచ్చు లేదా బైపాస్ చేయొచ్చు. అదొక్కసారి మీ యాంజియోగ్రామ్ సీడీ చూస్తే ఇంకా బెటర్గా చెప్పగలం ఏది చేయాలి అని చెప్పేసి. ఓకే అండి, వేరే కాలర్ కూడా రెడీగా ఉన్నారు విశాఖపట్నం నుంచి. రాజశేఖర్ గారు హలో. నమస్తే మేడం. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే అండి. నాకు హెచ్డిఎల్ తగ్గుతుంది సార్, 36 ఉంది, 35 ఉంది సార్. ఈ రోజు నేను లిక్విడ్ ప్రొఫైల్ చేయించాను, అది 35 ఉంది. లాస్ట్ 36 ఉండేది, ఇప్పుడు ఇంకా తగ్గింది. ఏదండి 36? నాది 52 అండి. ఏది? మీరు ఏజ్ అడిగారు అనుకుంటా. ఓకే ఓకే ఓకే, చెప్పండి. కొలెస్ట్రాల్ డిస్ప్లే అది హెచ్డిఎల్ నాకు 35 ఉంది సార్. ఓకే. మిగతా ఎల్డిఎల్ మాత్రం 140 ఉందండి. ఏది ఎల్డిఎల్ అండి? ఎల్డిఎల్ 140 ఉంది, హెచ్డిఎల్ 35 ఉంది సార్. ఓకే. అది ట్రైగ్లిసరైడ్స్ అండి? ట్రైగ్లిసరైడ్స్ 121 ఉంది సార్. ఓకే ఓకే. సరే అండి, అంటే మీకు ఒకటి హెచ్డిఎల్ అనేది 40-40 కన్నా తక్కువ ఇండియాలో మనకి సౌత్ ఏషియన్ ఇండియన్ పాపులేషన్లో అయితే ఆల్మోస్ట్ 60% మందికి ఉంటుంది. అది అంటే మనకి జెనెటిక్గా ఇన్హెరెంట్గా తక్కువే ఉంటుంది. మనకేంటంటే ఈ ఇప్పుడున్న మందులు కానీ లేదా ఫుడ్ వల్ల కానీ మెజారిటీ ఎల్డిఎల్ అనేది తగ్గిద్ది, కానీ హెచ్డిఎల్ పెంచడం అనేది చాలా కష్టం. ఒక్కటి ఏంటంటే హెచ్డిఎల్ పెంచడానికి చేయగలిగింది, రోజుకి 50 గ్రాముల నట్స్ తీసుకుంటే గనక వితిన్ ఎ స్పాన్ ఆఫ్ 2 ఇయర్స్ రఫ్లీ 3-4 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ దాకా హెచ్డిఎల్ పెరిగిద్ది అని చెప్పి అయితే స్టడీస్ ఉన్నాయి. సో మీరు చేయగలిగింది ఒకటి, హెచ్డిఎల్ పెరగటానికి కావాలి అంటే కనుక నట్స్ అంటే ఏదన్నా కూడా గ్రౌండ్నట్స్ కాదులేండి, క్యాష్యూ నట్స్ కానీ హేజిల్ నట్స్ కానీ వాల్నట్స్ కానీ జీడిపప్పు లేదా హేజిల్ నట్ వాల్నట్ ఈ నట్స్లో ఏం తిన్నా కూడా ఈ హెచ్డిఎల్ కొంతవరకు అయితే పెరిగిద్ది. దానికోసం అంటూ ప్రత్యేకంగా మందులు అయితే ఇప్పటికి ఎప్రోల్ వచ్చినా ఏమీ లేవు. రెండు, మీ ఎల్డిఎల్ అనేది 140 అంటే అది కొద్దిగా ఎక్కువే. మరి మీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో మాకు తెలియదు, ఎస్పెషలీ ఇప్పుడు మీకు షుగర్ ఉన్నా లేదా ఏజ్ మోర్ దాన్ 50 అన్నారు కాబట్టి మీరు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డైట్ కొద్దిగా కంట్రోల్లో పెట్టుకుని, కంట్రోల్ ఇన్ ద సెన్స్ కాస్త ఆయిలీ ఫుడ్ తగ్గేయటం, సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి అంటే వైట్ రైస్ కానీ లేదా వైట్ మైదాతో చేసినవి కానీ ఈ కాస్త సింపుల్ కార్బ్ లేదా బేకరీ స్టఫ్ ఇవన్నీ తగ్గేయటం, ఈ చేస్తే కనుక 140 నుంచి కొద్దిగా తగ్గిద్ది. ఓ 1 ఇయర్ తర్వాత మళ్ళీ కొలెస్ట్రాల్ టెస్ట్ రిపీట్ చేసుకుని ఎల్డిఎల్ తగ్గకపోతే దానికి కూడా ఇంకా మెడిసిన్స్ వాడటం బెటర్. ఓకే అండి, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి. ఉషా గారు హలో. నమస్తే అండి. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో. హలో చెప్పండి అమ్మా. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నాకు హార్ట్ సర్జరీ చేసి 2.5 సంవత్సరాలు అవుతుందండి, అయోటిక్ వాళ్ళు. ఓకే అండి. అది చేశారు, 2.5 సంవత్సరాలు అవుతుందండి చేయించుకుని. ఓకే అండి. అయితే కొంచెం నీరసంగా ఉంటుంది చేయించుకున్న దగ్గర నుంచి, బ్లడ్ 9 అట్లా ఉంటుంది. ఓకే.
అది కొంచెం కొంచెం పని చేస్తుంటే కొంచెం నీరసంగా ఆయాసంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అది ఎసిట్రామ్ ఆ టాబ్లెట్ ఏమైనా వాడతారా? ఎసిట్రామ్ గానీ వార్ఫారిన్ గానీ వాడుకుంటున్నానండి. అప్పటి నుంచి ఒక పిల్ల. ఓకే, సాయంత్రం పూట వేసుకుంటున్నారా? అవునండి. ఓకే ఓకే. ఇప్పుడు ఇబ్బంది ఏంటండి, నీరసంగా ఉంటుందా? నీరసం, బ్లడ్ ఇంప్రూవ్ అవట్లా, క్యాప్సిల్ వేసుకుంటాను, ఐరన్ తక్కువ ఉంటుందా? నీరసం అండి కొంచెం. నేను ట్రావెల్ చేయించుకున్నానండి అపోలోలో. ఓకే ఓకే ఓకే. అదే మీ సలహా ఏంటో అని ఫోన్ చేశాను. సరే సరే అండి. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే పేషెంట్ అడిగిన దాన్ని బట్టి టావర్ అనేది మనం బేసికలీ ఇప్పుడు అది రీసెంట్గా వచ్చిన ప్రొసీజరే. దానికి మనం చేసేది ఏంటంటే అయోటిక్ వాల్వ్ ఒక ప్రాసెసెస్ ఒకటి పెడతారు కొత్తగా, డైరెక్ట్ తొడలోంచి చేసేస్తున్నాం. అది ఇంకా సింపుల్ ప్రొసీజర్, మొత్తం ఇంకా కట్ చేయకుండా అన్నీ చేయటం. కాకపోతే ఎప్పుడైనా సరే మన బాడీలో ఏమన్నా టిష్యూ వాల్వ్ కానీ ఏమన్నా పెడితే కొద్దిగా హీమోలైసిస్ అంటే రక్తం తగ్గే అవకాశం అయితే కాస్త ఉంటుంది. దానికి ఏంటంటే మన ముందు ఎప్పటికప్పుడు అంటే ఫస్ట్ ఐరన్ తగ్గిందా బీ12 తగ్గిందా, మోస్ట్లీ ఇలా ఉన్నాడానికి ఐరన్ కాస్త డెఫిషియెంట్గా ఉంటుంది, అది చూసుకుని ఐరన్ సప్లిమెంటేషన్ తీసుకోవటం, అంటే ఐరన్ టాబ్లెట్లు ఇవన్నీ తీసుకోవటం. ఇన్ కేస్ కనుక అంటే ఇది ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి వాల్యూ చూసుకుంటాం, 6 మంత్స్ టు 1 ఇయర్. పర్సిస్టెంట్గా తగ్గుతా అంటే కనుక లాంగ్ టర్మ్ ఐరన్ ఇంజెక్షన్ ఏమైనా తీసుకోవటం. ఇవి ఉండటం వల్ల ఎంతో కొంత నీరసం అయితే తగ్గి ఇంకా యాక్టివిటీ లెవెల్ అనేది పెరిగింది, పెరుగుతుంది. ఓకే అండి. చిత్తూరు నుంచి మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు. రమేష్ గారు, హలో. మేడం నమస్తే. మేడం నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ నాకు ఇంతవరకు ఏమి హెల్త్ ఇష్యూస్ అంటూ ఏం లేవు. ఓకే అండి. సార్ ఇప్పుడు ఒక 2 డేస్గా లెఫ్ట్ లెగ్ కాలు కింద పెట్టినప్పుడు పెయిన్ తెలుస్తా ఉంది సార్. ఏమైందండి? తిమ్మరెక్కుతున్నప్పుడు లెఫ్ట్ లెగ్ కాలు కింద పెట్టి నడిచినప్పుడు పెయిన్ తెలుస్తుందండి. కాలు కింద పెట్టి నడిచినప్పుడు పెయిన్ తెలుస్తుంది. ఓకే ఓకే. అంటే మీరు చెప్పేది వినటానికి అయితే మోర్ ఆఫ్ న్యూరలాజికల్ అంటే నరాలకు సంబంధించిన ఇష్యూలా ఉంది. కాకపోతే ఫస్ట్ ఎప్పుడైనా సరే న్యూరోపతి అంటే కాలు దగ్గర మీరు అన్నట్టు నమ్నెస్ కానీ లేకపోతే లాగటం ఎలా అరికాళ్ళలో అరికాళ్ళలోనా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ షుగర్ టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా అండి? బాగానే ఉందా అండి? ఓకే ఫస్ట్. ఓకే ఓకే. సో మీకైతే అదొక్కటే ఇష్యూనా అండి? అవునండి. ఓకే. సో ఫస్ట్ అయితే మనం ఎప్పుడు షుగర్ రూల్ అవుట్ చేసుకుంటామండి. అయి కాకపోతే దాని తర్వాత ఇంకా రేరర్ కాజెస్ ఉంటాయి. అంటే కొన్నిసార్లు ఏంటంటే మరీ అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్, మరీ బీపీ ఎక్కువ ఉన్నా కూడా ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. లేదా ఇంకా మిగతావన్నీ అంటే న్యూరలాజికల్ టెస్ట్లు ఉంటాయండి, థైరాయిడిజం కానీ అంటే థైరాయిడ్ ఇవన్నీ రూల్ అవుట్ చేసుకుని ఆ దేని వల్ల వచ్చిందో చూసుకోవాలి. మీరైతే ఫస్ట్ ఒక న్యూరాలజిస్ట్ని అయితే కలవటం బెటర్ అండి దీనికోసం. సో డాక్టర్ గారు మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు నెల్లూరు నుంచి. చంచలయ్య గారు, హలో. సార్ డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే నమస్తే, చెప్పండి. అదే సార్ నాకు ఒక 2 నెలలు కొద్దిగా పెయిన్ వచ్చింది సార్. ఎక్కడండి? ఈ గుండెల మీద. ఓకే. పోతే డాక్టర్ గారి కాడికి హాస్పిటల్కి వెళ్ళాను, వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అదే సార్ ఆపరేషన్ చేయాలన్నారు. ఏ ఆపరేషన్ అండి? అదే పెద్ద ఆపరేషన్. బైపాస్ చేయాలని చెప్పారా అండి? ఓకే. యాంజియోగ్రామ్ చేశారా అండి? చేయాలన్నారు సార్. ఏదండి? బైపాస్ చేయాలన్నారు. ఓకే ఓకే ఓకే. ఆ తర్వాత ఏంటంటే సరే ఉత్తరే వచ్చింది సార్ నాకు పెయిన్. ఓకే. తర్వాత పెయిన్ రాలి, షుగర్ ఉంది చెప్పారు. ఓకే అండి. షుగర్ టెస్ట్ చేస్తే ఒక 10 రోజులకి కంట్రోల్ అయిపోయింది. ఓకే. తర్వాత ఏంటంటే కొద్దిగా నేను భయపడ్డా సార్ సర్జరీ కంటే, అదే బైపాస్ సర్జరీ కంటే కొద్దిగా భయపడ్డాను. ఓకే అండి. తర్వాత ఇంకా అలాంటి సిచ్యువేషన్ ఏమి రాలా. అదేనండి. ఓకే. ఇప్పుడైతే మీకు పెయిన్ కానీ ఏమి లేదు? ఏమి లేదు మామూలుగా. కాకపోతే ఏం జరుగుతుందంటే కొద్ది దూరం కొద్దిగా ఆయాసం వస్తుంది సార్. ఓకే. కొద్ది దూరం నడిస్తే కొద్దిగా ఆవేశం వస్తుంది, కొద్దిగా బాడీ అర్థం కావట్లే, పెయిన్ అయితే లేదు. సరే ఓకే. అదే సో
అదే మీరు అడిగింది అర్థమైందండి. సో బేసికలీ మోస్ట్లీ ఏముంటుందంటే యాంజియోగ్రఫీలో మూడు రక్తనాళాలు బ్లాక్ అయినాయి అని చెప్పి ఉంటారు. సో బైపాస్ అడ్వైస్ చేసి ఉంటారు, మీరు బైపాస్ కాస్త వద్దని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు యాక్టివ్గా చెస్ట్ పెయిన్ ఏం లేదు. ఏంటంటే మనకి ఎప్పుడైనా హార్ట్ అటాక్ కానీ ఏమైనా వస్తే పెయిన్ మ్యాక్సిమం అనేది ఫస్ట్ 2 డేసే ఉంటాయి. ఆ తర్వాత ఆ హార్ట్ మజిల్ అంటే ఏ వెజల్స్ అయితే బ్లాక్ అవుతాయో ఆ బ్లాక్ అయిన వెజల్స్ సప్లై చేసే హార్ట్ మజిల్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అయిపోద్ది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 48 అవర్స్. సో మన యూజువల్లీ ఏంటంటే 2 రోజుల తర్వాత పెయిన్ అనేది ఆల్మోస్ట్ 70-80% మంది చెప్పరు. కాకపోతే బైపాస్ ఎందుకు చేసుకోవాలి అంటే ఆల్రెడీ వేరే రక్తనాళాలు కూడా బ్లాక్ ఉంటే ఆ మజిల్ కూడా అంటే ఆ సరౌండింగ్ మజిల్ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. ఆ డ్యామేజ్ అనేది ఆపటానికైతే డెఫినెట్లీ బైపాస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. మీరు చేయించుకోకపోతే ఏమైందంటే ఎప్పటికైనా ఆ రక్తనాళాల కోసం బైపాస్ చేయొచ్చు, కానీ మనకు ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన కండరం మజిల్ అనేది మనకి తిరిగి రాదు. సో కుదిరినంత ఫాస్ట్గా బైపాస్ చేయించుకోవటమే బెటర్ అండి. ఓకే అండి, మెయిన్గా ఈ హార్ట్ స్క్రీనింగ్ టెస్ట్లు ఏ ఏజ్లో స్టార్ట్ చేయాలి అంటారు? అదే అండి, ఇందాక మనం అనుకున్నట్టు ఆ కొలెస్ట్రాల్ అయితే లిపిడ్స్ అనేది 18 ఇయర్స్ కల్లా స్టార్ట్ చేసుకోవడం బెటర్. ఏదో ఈసీజీ ఈకో అయితే కనుక 40 సంవత్సరాలు అంతకన్నా ముందు చేయమని చెప్పి మనకి అడ్వైజరీ గైడ్నెస్లో ఉన్నాయి. అలా కాకుండా ఏమన్నా హై రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీ హిస్టరీ కానీ షుగర్ కానీ ఇవేమన్నా ఉంటే కనుక థ్రెడ్మిల్ లేదా సిటీ కాల్షియం స్కోర్ ఈ రెండు 50 ఇయర్స్ ఆ టైంకి స్టార్ట్ చేయాలి. ఇట్ షుడ్ బి డన్ అట్లీస్ట్ 1 in 3 ఇయర్స్, 3 to 5 ఇయర్స్ అంటే ఏమన్నా ఈ టెస్టుల్లో కాస్త అబ్నార్మల్గా ఉంటే 3 ఇయర్స్ కంటాం, లేకపోతే 5 సంవత్సరాలకు ఒకసారి రిపీట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అంటే కరోనా తర్వాత చాలా మందిలో ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళలోనే ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం కదా, దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటారు? సో అప్పుడు కోవిడ్ వచ్చిన టైంలో ఆ టైంలో మేము కూడా గాంధీలోనే చేస్తూ ఉన్నాం. సో ఆ టైంలో చూసినట్టయితే ఫస్ట్ మన కామన్గా అయితే ఈ థ్రాంబోసిస్ అంటే ఎక్కడైనా ఫస్ట్ కోవిడ్ వచ్చాక సైటోకైన్ స్టామ్ అని స్టార్ట్ అయింది. దాని తర్వాత థ్రాంబోసిస్ అంటే బాడీలో ఎక్కడన్నా హెడ్ నుంచి కాల్ దాకా ఎక్కడ దాకైనా ఈ క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీ అనేది చాలా ఎక్కువైంది. దీనికి ఎస్పెషలీ ఉన్న 2 చోట్ల ఈ లంగ్స్కి ఊపిరితిత్తులకి వెళ్ళే రక్తనాళాల్లో మళ్ళీ గుండె రక్తనాళాల్లో క్లాట్ ఫార్మేషన్ అనేది మరీ అధికంగా చూసాం. సో గుండె రక్తనాళాలు ఆ టైంగా వచ్చింది ఏంటంటే పల్మనరీ ఎంబోలిజం అంటాం. అలాగే గుండె రక్తనాళాల్లో కూడా మామూలుగా డైరెక్ట్ సాఫ్ట్ క్లాట్స్ వచ్చాయి ఆ టైంలో ఎక్కువ. సో ఇవేంటంటే ఆ పీరియడ్ నుంచి నెక్స్ట్ 2 ఇయర్స్ దాకా అయితే ప్రపోర్షన్ చాలా ఉండే. ఇంకా కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మేము బాగా చూసేవాళ్ళం రీసెంట్గా 23 దాకా కూడా. ఆ తర్వాత ఈ మధ్య స్లోగా తగ్గుతున్నాయి. రీసెంట్గా కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల కూడా ఇది ఇలా ఈ థ్రాంబస్ కానీ ఫామ్ అయ్యే టెండెన్సీ కాస్త ఎక్కువ ఉంది అని కూడా వచ్చింది. కాకపోతే అది ఎఫెక్ట్ అయ్యేది 10,000 మందిలో 6 to 7 మెంబర్స్. సో అది రేరర్ కాంప్లికేషన్, అది కూడా అడుగుతూ ఉంటారు జనాలు. కోవిషీల్డ్ తీసుకున్నాం కదా, దాని నుంచి క్లాట్స్ వస్తాయి, దానివల్ల ఏమైనా రిస్క్ పెరిగిందా అని. దానివల్ల రిస్క్ అనేది చాలా లిమిటెడ్ మెంబర్స్, చాలా తక్కువ మందికి వచ్చి ఉండొచ్చు. సో దాని గురించి అంటే ఆ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు కూడా ఏం భయపడవు సార్. ఓకే అండి, మరో కాలర్ కూడా రెడీగా ఉన్నారు ఒంగోలు నుంచి. రవి గారు, హలో రవి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. సార్ వాల్స్ లో నుంచి కాకుండా సైడ్ బ్లడ్ లీక్ అవుతున్నారని చెప్పారు సార్ డాక్టర్ ఎప్పుడైనా ఒకసారి ఆయాసం ఉన్నప్పుడు. సార్ మీ వాయిస్ క్లియర్ వినపట్లేదు, కొద్దిగా గట్టిగా చెప్పగలరా అండి? సార్ వాల్స్ లో కాకుండా మామూలు సైడ్ బ్లడ్ లీక్ అవుతున్నారని చెప్పారు సార్. అదేం ప్రాబ్లం లేదు, మెడిసిన్ వాడమన్నారు సార్. ఓకే, బ్లడ్ లీక్ అవుతుందని చెప్పారా అండి వాల్స్ కవాటాల నుంచి? కవాటాల సైడ్ కవాటాలో బ్లాకింగ్ కాలేదు, మామూలు సైడ్ నుంచి లీక్ అవుతున్నారని చెప్పారు. ఓకే సార్, ఇప్పుడు టాబ్లెట్లు వాడుతున్నాం సార్, అవి కంటిన్యూగా వాడాల్సిందే సార్? అంటే డాక్టర్ దగ్గరికి వచ్చాము వాడమన్నారు సార్. మీకేం సర్జరీ? మీకు ఏ కవాటం నుంచి చెప్పారండి? మైట్రల్ వాల్వ్ అన్నారా, అయోటిక్ వాల్వ్, ఏ వాల్వ్ అని చెప్పారా అండి? సార్ అంత వివరంగా అయితే నేను కనుక్కోవాలి. ఇట్లా సమస్య ఏం లేదు, టాబ్లెట్లు వాడమన్నారు సార్, అదే దాని సమస్య గురించి కాల్ చేశాను సార్ టీవీలో. ఓకే ఓకే, సరే అండి. మీకు గనక ఒకటి వాల్వ్లో లీకేజ్ ఉండి దాని తర్వాత మీకు ఆయాసం అంటే నడుస్తున్నా లేకపోతే మీరు పని చేయలేనంత ఆయాసం వస్తే గనక వెంటనే సర్జరీ అంటాం. ఈ సర్జరీ మనం కుదిరినంత వరకు వెయిట్ చేస్తాం లేదా డిలే చేస్తాం. ఎందుకంటే ఈ సర్జరీకి అంటే మీరు చెప్పిన వాల్వ్ లీక్ మోస్ట్లీ మైట్రల్ రీగర్జిటేషన్ లేదా అయోటిక్ రీగర్జిటేషన్ ఆ రెండింటిదే అయి ఉండాలి. వాటిల్లో గనక మనం మెటల్ వాల్వ్ ఏమన్నా వేస్తే దానిలో అంటే మనం పెట్టేది ఇంకా మెటల్ కాబట్టి దాని చుట్టూతా చిన్న చిన్న క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది.
అవి కరిగేయటానికి ట్యాబ్లెట్లు వాడతాం. ఆ ట్యాబ్లెట్లు లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. దానివల్ల కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, అంటే వాల్యూ కరెక్ట్ లేకపోతే కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అందుకని చెప్పి మనం కుదిరినంత వరకు ఆ సర్జరీని అయితే పోస్ట్పోన్ చేస్తాం. కాకపోతే మీకు ఎప్పుడైనా సింప్టమ్స్ కనుక స్టార్ట్ అయితే, ఎస్పెషలీ అంటే మీరే చెప్తారు ఒక సమ్ పాయింట్ ఆఫ్ టైంలో, ఇంతకుముందు నేను నడిచేవాడిని, ఒక రెండు ఫ్లోర్స్ మీట్లు ఒకేసారి ఎక్కేవాడిని, ఇప్పుడు అంత నడవలేకపోతున్నాను, అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఇంకా వీ నీడ్ టు గో అహెడ్ విత్ సర్జరీ, ఇంకా చేయించుకోవాలి. ఓకే అండి, మరో కాలర్ రెడీగా ఉన్నారు అనంతపూర్ నుంచి. రవి గారు హలో. నమస్తే మేడం. నమస్కారం అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే అండి, చెప్పండి. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇప్పుడు థైరాయిడ్ పేషెంట్స్ కి లిపిడ్ ప్రొఫైల్ లో కొంచెం వాల్యూస్ ఎక్కువ ఉన్నాయంటున్నారు సార్, అంటే నార్మల్ రేంజ్ కాకుండా కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అన్నట్టు అంటున్నారు. నాకైతే సీరం కొలెస్ట్రాల్ 249 ఉంది, ట్రైగ్లిసరైడ్ 550 ఉంది. ఎంత ఉందండి ట్రైగ్లిసరైడ్? 550 550. ఓకే ఓకే. హెచ్డిఎల్ 42, ఎల్డిఎల్ 119. ఎల్డిఎల్ ఎంత అండి? 119 సార్. ఓకే ఓకే ఓకే. ఇది నిజమేనా సార్? అంటే థైరాయిడ్ పేషెంట్స్ కొంచెం ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాయంటారు ఒకటి. రెండో క్వశ్చన్, నాకు మజిల్ క్రాంప్స్ ఎక్కువ వస్తుంటాయి, ఇది హార్ట్ కు వచ్చే అవకాశం కూడా ఉంటాయి. నాకు హార్ట్ దగ్గర ఏం రావట్లేదు కానీ చేతులకి కాలికి ఎక్కువ వస్తాయి, థైరాయిడ్ పేషెంట్స్ ఉంటాయంటారు. ఓకే, రెండు క్వశ్చన్ అంటే. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీకైతే అంటే కొలెస్ట్రాల్ ప్రొఫైల్లో ట్రైగ్లిసరైడ్స్ అనేది ఐడియల్గా 150 కన్నా లేదా ఎట్లీస్ట్ 250 కన్నా తక్కువ ఉంచుకోవాలి అని చెప్తాం. ట్రైగ్లిసరైడ్స్ పెరగటానికి అంటే చాలా కారణాలు ఉండొచ్చు, జెనెటికల్ అవ్వచ్చు లేదా డైట్ వల్ల అవ్వచ్చు, ఏమన్నా అవ్వచ్చు. కానీ మీ చేతిలో అంటే మన చేతిలో ఇప్పుడు ఉందైతే ఒకటి డైట్ అనేది కంట్రోల్లో ఉంచడం, రెండు థైరాయిడ్ ఇష్యూ కూడా ఉందన్నారు కాబట్టి థైరాయిడ్ కంట్రోల్లో ఉంటాం. సో ఫస్ట్ థైరాయిడ్ అనేది మీరు ముందు నుంచి దానికి మెడికేషన్ తీసుకుంటూ ఉండుంటారు, అది కంట్రోల్లోనే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాం. అది కాకుండా సెకండ్ వచ్చేసి డైట్ అండి. డైట్లో ఏదన్నా హై కార్బోహైడ్రేట్ మీల్ ఏం తీసుకున్నా కూడా దాని డైరెక్ట్ ఎఫెక్ట్ ట్రైగ్లిసరైడ్ మీద పడిద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరైతే అంటే మీ సైడ్ నుంచి ట్రైగ్లిసరైడ్ తగ్గించాలి అంటే టోటల్ క్యాలరీ కన్సంప్షన్ అంటే రోజులో మొత్తం మనం ఐడియల్లీ 2000 నుంచి 2500 క్యాలరీ దాకా ఫుడ్ తింటాం, అది కొద్దిగా తగ్గించడం 1500 to 1800 క్యాలరీస్. అంటే మీకు రఫ్గా చెప్పాలంటే ఫుడ్ని మీరు తినే రోజువారీలో 30 ఆ రేంజ్లో తింటాం. సో టోటల్ ఫుడ్ ఇంటేక్ తగ్గేయటం. రెండు వైట్ రైస్ లేదా ఇందాక అనుకున్నట్టు వైట్ మైదా, ఈ రెండిటితో చేసి తగ్గిస్తే అంటే రెండిట్లో కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, అవి తగ్గేయటం. మార్నింగ్ తినే ఇడ్లీలు దోశలు అవి కూడా తగ్గియాలి, అంటే మీరు తినే దానిలో హాఫ్ అమౌంట్ తినమని చెప్తాం. ఇలా సగం కానీ తక్కువ కానీ తింటే దానివల్ల ఏంటంటే టోటల్ సింపుల్ కార్బోహైడ్రేట్ లోడ్ అనేది తగ్గిపోద్ది. సో వైట్ రైస్ తగ్గిస్తే మరి ఎలా అంటే ఇంకా వెజిటేబుల్స్, కూరలు కానీ ఫ్రూట్స్ కానీ అవి ఎక్స్ట్రా తీసుకోవాలి, వాటిని సప్లిమెంట్ చేయాలి. అలాగే మార్నింగ్ మరి మనం తినే టిఫిన్లు తగ్గితే దాని బదులు ఓట్ మిల్ కానీ మ్యూస్లీ కానీ ఇప్పుడు వచ్చినాయి. సో అలాంటి వాటిలో ఫైబర్ కంటెంట్ బాగా ఎక్కువ ఉంటుంది. సో మొత్తం కంప్లీట్ కట్ డౌన్ చేయకపోయినా మీరు తినే టిఫిన్ హాఫ్కి రెడ్యూస్ చేసి దాని బదులు ఈ ఓట్ మిల్ కానీ లేకపోతే మ్యూస్లీ కానీ ఇలాంటివి ఏమైనా తీసుకోవటం ఇవి చేసుకోవచ్చు. సో మనకి ఎప్పుడైనా ఈ ట్రైగ్లిసరైడ్ వాల్యూ అనేది అరౌండ్ 400 అలా రీచ్ అయితే ఫస్ట్ ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడిద్ది, ఇంకా హై అయి 500 అంతకన్నా ఎక్కువ ఉంటే గుండె మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో మీరైతే ఎప్పటికప్పుడు ఈ డైటరీ చేంజెస్ ఒకటి, దాని తర్వాత థైరాయిడ్ కంట్రోల్ ఉంచుకోవటం, దాని తర్వాత మీరు చేయిస్తే కనుక మీకు మెడికేషన్ స్టార్ట్ చేసి ఉంటారు, మోస్ట్లీ ఫైబ్రేట్స్ కానీ లేకపోతే ఫిష్ లివర్ ఆయిల్ కానీ స్టార్ట్ చేసి ఉంటారు. సో అది ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. మీరు ఎప్పటికప్పుడు ట్రైగ్లిసరైడ్ వాల్యూ అట్లీస్ట్ 1 in 6 months మానిటర్ చేసుకుంటా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అండ్ మీరు తింటే ఫిష్ తింటే కూడా ట్రైగ్లిసరైడ్స్ అనేది ఎంతో కొంత హెల్ప్ అయ్యిద్ది రిడక్షన్ కోసం. ఓకే డాక్టర్ గారు, సో గుండె సమస్యలు రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అన్నది చక్కగా వివరించారు, అలాగే కాలర్స్కున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్.